నటి విజయశాంతికి పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేసిన ఏఎం రత్నం 1990లో నిర్మాతగా మారారు. శ్రీ సూర్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కర్తవ్యం సినిమాతో శుభారంభం చేసి ఎన్నో చిత్రాలు నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు కూడా. 1998లో ఆయన సుప్రసిద్ధ తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ గారి సారథ్యంలో శరత్ కుమార్, విజయ్ కుమార్, సిమ్రన్ ముఖ్య పాత్రల్లో నట్పుక్కాగా చిత్రాన్ని నిర్మించారు. భారీ విజయాన్ని సాధించిన ఆ చిత్రాన్ని ఏఎం రత్నం తెలుగులో తీసే బాధ్యతను రవికుమార్కి అప్పగించారు. అది శరవేగంతో నిర్మాణం పూర్తి చేసుకుని 1999లో విడుదలైంది. తెలుగులో కూడా ఘన విజయం సాధించింది. అదే చిరంజీవి, మీనా, విజయ్ కుమార్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన స్నేహం కోసం. ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర గారులతో పాటు నిర్మాత రత్నం గారు కూడా పాటలు రాశారు. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన పాట మీసమున్న నేస్తమా అనే పాట. ఎస్ఏ రాజ్ కుమార్ స్వరబద్ధం చేసిన ఈ సిరివెన్నెల గారి గీతాన్ని సినిమాలో రాజేష్ ఆలపించారు. ఆ పాటని స్వరాభిషేకం వేదికపై పాడేందుకు వస్తున్న గాయకుడు శ్రీకృష్ణ. మరి మీసమున్న నేస్తం గారి రోషం ఎలాంటిదో విందామా? స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా, చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సత్తి రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరిగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఇద కొడుతూ ఎన్నాళ్ళు చాయి ఆ గుర్తులనే విడిచాయి. వయసెంత మరిచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు, కలకాలం మనతోటి వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. మీసమున్న నేస్తమా, నీకు రోషం ఎక్కువ, రోషమున్న సంతానమైన మనలాగ ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా. ఏ
స్నేహానికి చెలికాడ దోస్తీకి సరిజోడ ఏళ్ళెదిగిన పసివాడ ఎన్నటికీ నిన్ను వీడ నీ సమున్ననేస్తమా నీకు రోషమెక్కువ రోషమున్ననేస్తమా నీకు కోపమెక్కువ కోపమెక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడ దోస్తీకి సరిజోడ ఏళ్ళెదిగిన పసివాడ ఎన్న